ఆ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టరా? ఆ క్యారెక్టర్ నెగిటివ్ కానీ ఆ సినిమా రిలీజ్ అయినాక మాత్రం ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు తప్పితే ఇంకా మరెవ్వరూ చేయలేరు అనుకుంటారు, అలా ఉంటుంది. అది కంటిన్యూ, ఆ క్యారెక్టర్ నెగిటివ్ గా ఉంటుందా పాజిటివ్ గా ఉంటుందా? నెగిటివ్ క్యారెక్టర్. మీరు చూడరా సినిమా, డిసైడ్ అయ్యారు చెప్పండి. చూస్తా చూస్తా. సరే, ఇది బిగ్ స్క్రీన్ లో ఇందాక వివేనా గారు మాట్లాడినట్టుగా కొన్ని సీన్ చూశాను, చాలా ఇదిగా అద్భుతంగా ఉందని చెప్పారు, సభ్యుడు చెప్పారు. బిగ్ స్క్రీన్ లో చూసిన ట్రైలర్ కి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లో చేసిన ట్రైలర్ కి డిఫరెన్స్ కనిపించింది. అంటే సెన్సార్ వల్ల బిగ్ స్క్రీన్ లో ట్రైలర్లు ఏమైనా ఎడిట్ చేసి బిగ్ స్క్రీన్ లో పెట్టారా, సెన్సార్ లేనివి యూట్యూబ్ లో పెట్టారా, రేపు సినిమాలు కూడా బిగ్ స్క్రీన్ లో సెన్సార్ కానివి బిగ్ స్క్రీన్ లో ఉంటాయా, సెన్సార్ లేనిది ఓటీటీలో ఉంటుందా? ఎన్ని క్వశ్చన్లు వేశారు మీరు? నాలుగు. రాసుకోండి, అన్నిటికీ ఆన్సర్ సినిమా చెప్పుద్ది. హై సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, ఈశ్వరి గారితో ఒక సీన్ తీస్తున్నాను, ఈ అబ్బాయి వీళ్ళిద్దరు కొడుకును ఆమె ఏదో సంబరానికి వెళ్తూ ఉంటే ఒక ఆవిడ కామెంట్ చేస్తాడు. కామెంట్ చేస్తున్నప్పుడు మామూలుగానే ప్రశస్గా మాట్లాడుతుంది ఆవిడ, నాకు ఎందుకు అది టచ్ అవ్వాలి. అప్పుడు సార్ కూడా ఉన్నారు పక్కన. అప్పుడు సార్ ఎందుకో నాకు లోకల్గా అలా ఉండరండి జనాలు, చాలా ఆలవకగా మాట్లాడతారు బూతులు ఊర్లో, తెలుసు కదా. అలా అని మనం యాజ్ ఈజ్ అలా ఉన్నదాన్ని ఉన్నదట్టు సినిమాలోకి దింపలేము. మనకు ఏది అదే చెప్తున్నాను బాబు, ఓకేనా? సో కొన్నిటిని మనం ఏంటంటే యాస్టీస్ తీసుకున్నాం, అందులో కొన్ని పరిమితులు పెట్టుకుంటాం, కొన్నిటిని ఓకే మనం వదులుదాం, ఎందుకంటే లేదా ఆ నేటివిటీ రాదేమో అలాగే అనుకుంటారు కదా అని. ఆ తిట్లు ఏవైతే ఉంటాయో, లేకపోతే మన కోపం వచ్చినప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఒక రకంగా ఏది బూతు ఏది కాదనేది మనకి ఏమైనా పుస్తకం ఎవరు ఇవ్వలేదుగా. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం చూస్తున్నాం, అవి మన జీవితంలో భాగమైనవి. బట్ దానికి సంబంధించి ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం స్క్రీన్ మీద, ఎన్ని సెన్సార్ వాళ్ళు కట్టలు చెప్తారు, ఓకే దాన్ని తీసుకుందాం పాజిటివ్గా, బట్ పీపుల్కి అయితే అర్థమైతే చాలు అనేది పాయింట్ అన్నమాట.